నేను పోరాడేది రాష్ట్రం కోసరం, నా కోసరం కాదు, నాకేం అవసరం లేదు. సమయం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని, ఎక్కువ సమయం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తిని. కానీ ఈరోజు రాష్ట్రం నష్టపోయింది, చాలా నష్టపోయాం. నెంబర్ వన్ ప్లేస్ లో ఉండవలసిన రాష్ట్రం చివరి ప్లేస్ కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం. ఎవరైనా ఇది తప్పు అంటే వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం ఆ సాక్ష్యం ఉంటుంది. పనికి మారిన పేపర్ పంచాయతీలో కూడా వాలంటీర్ దగ్గర 200 రూపాయలు ఇస్తాను నెలకు సాక్షి పేపర్ వేయాలంట. నాన్న జాగీరి తాత తొత్తిలంతా ఏమనుకుంటున్నారు? మీరు నీ పేపర్ చదవాలా? ఇక్కడ మేమందరం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. రేపు రాబడులు మొత్తం కక్కిస్తా ఒక్కొక్కటి. నీ పేపర్కి 500 కోట్ల రూపాయలు అడుగుబెట్టి ఇస్తాను. ఎవరించాలి నీకు అధికారం? రాష్ట్ర ప్రజానికి ఓట్లేసింది ప్రేద ప్రజలకు సేవ చేయమని. రంజాన్ తోఫా ఇవ్వలేవు. మైనారిటీ ఆడపిల్లలకి పెళ్లి కానుక ఇవ్వలేరు, జీవిత బీమా ఇవ్వలేరు, పేదవారికి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ నడపలేరు. నీ పేపర్కి మాత్రం 500 కోట్ల రూపాయలు ఉంటాయి పెట్టే వాళ్ళ. నేను అడుగుతున్నా సాక్షిలో పనిచేసే గుమస్తాలు ఎక్కడున్నారు? తమ్ముళ్ళు గవర్నమెంట్ వచ్చేశారు. పెద్ద గుమస్తా సజ్జల సకల శాఖ మంత్రి మొన్నటి వరకు ఆయన సాక్షిలో గుమస్తా, ఇప్పుడు ప్రభుత్వానికి సకల శాఖల మంత్రి. ఇంకొక ఆయన పేపర్లో పనిచేశాయన మొన్నటి నుంచి చూశారు, టీవీలో వేసి వేసుకొని వచ్చేవాడు. ఇప్పుడు ఆయనక ఒక చైర్మన్ ఏం పోయింది? ఇదే కొన్ని 100 మందికి ఇచ్చావు. ఏ నాయకుడు ఎలాంటి తప్పు చేయలా? ఇక్కడ చూస్తే కోట్ల విజయభాస్కర్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఎప్పుడు ఇలాంటి చిల్ల పనులు చేయలా? సొంత మనుషుల్ని పెట్టినా నేను ఇన్నేళ్ళు ఉన్నా ఎన్టీ రామారావు గారు ఉన్నా ఇలాంటి చిల్లర పనులు ఎప్పుడో చేయాలా? రాజకీయాల్లో నీతి నిజాయితీగా పనిచేశాం, సమర్థవంతమైన పాలనిచ్చాం, భవిష్యత్తు గురించి ఆలోచించాం. ఆ భవిష్యత్ బిజినే హైదరాబాద్ ఈరోజు ప్రపంచ పట్టంలో పెట్టామంటే అది నేను చూపించిన చొరవ ఆ రోజు.